విశ్వప్స్నియా విశ్వతస్పరి లేకస్స లేకస్సు లేకస్తేన నమస్కారం. హియర్ భద్రాచలం ఆంధ్రప్రదేశ్ స్టేట్. వి ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద సుప్రీం యజ్ఞ కాల్డ్ అతిరాత్రం ఫ్రమ్ 21st April 2012 for 12 days. It is the supreme Vedic ritual and the oldest ritual in the world itself. Actually, it meant for universal peace and harmony. That is Loka Samasta Sukhino Bhavantu is the concept. Yes, concept of this Atiratra. And the detail will be given by Shri Hariharanatha Sarmadhi. Please. Ella kritame prarambhinchina vishayam patakalaku srotalaku tv srotakulandariki kuda telusu ee rojuna yagashala oka rendu nelala munduga prarambhinchavalsi unnandana veeru pratyekanga kerala nunchi vachi ee roju samarpanam chesi ee bhoomito bhoomini mana mundu nagalito manam దున్నించి తర్వాత యాగశాల కార్యక్రమం ప్రారంభించాలి. ఆ కార్యక్రమం ఈరోజు ఆరంభమైంది. ఇక్కడి నుంచి నిరంతరాయంగా కొనసాగుతూ యాగశాల నిర్మాణం, తర్వాత ఈ వసతి ఏర్పాట్లు, వారి భోజనశాలలు, ఈ ప్రజలు కూర్చుని వీక్షించే శాలలు అన్నీ కూడా త్వరలో ఒక కార్యక్రమం తర్వాత ఒకటి ఆరంభించబడతాయి. అలాగే ఈ కార్యక్రమంలో మహోన్నతమైన ఉత్కృష్టమైన కార్యక్రమం ఒకటి ఉన్నది. ఇదేంటంటే అన్న సమారసన యజ్ఞప్రసాదాన్ని స్వీకరించడమనే ధన్యత అందరికీ రాదు. ఎటపాక గ్రామస్తులు 51 మందికి కూడా, అలాగే ఆంధ్రదేశంలో నలుమూలా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి విస్తూ ఉంటారు, విచ్చేస్తూ ఉంటారు. వారికి ప్రతినిత్యం కూడా ఉదయం కూడా తప్పనిసరిగా ఈ యజ్ఞప్రసాదాన్ని మనం సమకూర్చడం, ఉచితంగా సమకూర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. దానికి మనకి ఈ స్థలంతో పాటుగా ఆ ఏర్పాట్లు కూడా వారు స్వయంగా పూనుకను గావిస్తున్నటువంటి రామచంద్రమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా ఎటకబాక గ్రామస్తులని మహా కోరుతున్నాం. ఈ రోజు నుంచి ప్రతిక్షణం మేము ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఈ స్థలాన్ని శుద్ధి చేసుకోవాలన్నా, దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నా, యజ్ఞం పరిపూర్ణత గ్రామం పొందాలన్నా వారిదే బాధ్యత అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ వారిది సొంత బాధ్యతగా స్వీకరించి ఈ గ్రామాన్ని ఉత్తేజపరచుకోవడానికి, దేగాన్ని ఉద్ధరించుకోవడానికి గాను వారు సహకరించి ఈ యజ్ఞ పరిపూర్ణతకు సాఫల్యతకి చేయూతనివ్వాలని చెప్పి కోరుతున్నాను. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రం జటాయు మండపం సమీపంలో ఈ యొక్క వెటపాక గ్రామంలో April 21 నుండి అతిరాత్రం అని చెప్పని ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి యజ్ఞము, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద యజ్ఞం కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. April 21 నుండి నిర్వహించేటటువంటి 12 రోజుల పాటు నిర్వహించేటటువంటి యజ్ఞము ముఖ్యంగా డాక్టర్ శివకరణ్ నంబూద్రి గారు, అట్లాగే డాక్టర్ కేశవ నంబూద్రి గారు వారి యొక్క పర్యవేక్షణలో మరి ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ 12 రోజులు కూడా దాదాపుగా యావత్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి ఈ యొక్క యజ్ఞం వీక్షించడం. భూయిష్టం
పది నుంచి 12 లక్షల మంది భక్తులు ఈ యొక్క 12 రోజుల పాటు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఒక అంచనాలతో మరి ఇక్కడ 50 ఎకరాల స్థలంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అట్లాగే ప్రత్యేకంగా మరి దేవాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ రామచంద్రయ్య గారు, అట్లాగే చిత్ర రామచంద్రన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మొట్టమొదటి రోజున ప్రారంభోత్సవానికి కాని కార్యక్రమానికి కూడా గవర్నర్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మరి అట్లాగే అనేక మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వివిధ పీఠాధిపతులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క అతిరాత్రమైనటువంటి యజ్ఞ కార్యక్రమము. ముఖ్యంగా పెద్దలు చెప్పారు, ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితులలో ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమైనటువంటి పరిస్థితి కాబట్టి మరి ఆ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా పేరు బాలాజీరావు నాయక్. నేను ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్న భద్రాచలం దేవస్థానానికి ఈ అతిరాత్రం అనే కార్యక్రమం, యజ్ఞం ఇక్కడ జరగటం, మా టైంలో జరగటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ భద్రాచల ప్రజలు దీన్ని జయప్రదం చేయాలని, రాష్ట్రం నుంచి కూడా, నలుమూలల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. దీన్ని ఇది కేరళ తర్వాత మన రాష్ట్రంలోనే జరుగుతుంది కాబట్టి మనమంతా దీన్ని వీక్షించి మన ఈ యజ్ఞ ప్రసాదాలని మనం స్వీకరించి మన ధన్యులు కావాలని అందరి నుంచి మా సహకారం కూడా అతిరాత్రం పూర్తిగా సహకరిస్తామని చెప్తాను.
పంపేలా తీయనన్నా, మనకి మెయిల్ చేసేలా చేయండి, కొంచెం వెబ్సైట్లో పెట్టడం కోసం. ఓకే ఓకే, మెయిల్ చేసేలాగా. పైకి మిగతాదంతా లోపలికి ఉండాలంత తవ్వాలి, ఎక్కిపోతారు కదా. ఎంత 73 ఉందా చెల్మగారు? 73 అక్కడ వచ్చింది చూడండి. ఓకే 73 ఇదే దెన్ 30 ప్రొడక్షన్ కమ్ కొంచెం సిమెంట్ కలిపి సిమెంట్ పట్టుకురా, నీళ్ళు కూడా తీసుకురా. నీళ్లు నీళ్ళు నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్ పాయింట్ ఆఫ్ ద యాగశాల. నోబడీ కెన్ ఎంటర్ ఇన్సైడ్. North west. North west. That means from here, from here, we'll go up to end of east. End of east. Till this point, any outsider can come. Any outsider can come. Not beyond that. No, here that barricade will be there. That like this. Like this. No, yeah, because I'm getting fine. Yes. Yeah, that's what I mean. And no outsider will enter into this. Cella will be there. చారి గారు కబుర్లు చెప్పడం కదా, ఇట్లా వచ్చిన తర్వాత మన సాయి గారు
సాయి సార్ భూసూక్త పారాయణ శ్రీసూక్త పారాయణ పురుషసూక్త పారాయణతో స్టార్ట్ చేసాం పంచసూక్త పారాయణ నమకం జమకంతో అభిషేకం చేస్తూ లెవెల్ రోలింగ్ అవుతుంది కదా ఈ లెవెల్ ఇంకా మనం చేయాలి కదా చేయించుకున్నాం.